నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ పౌర గ్రంథాలయంలో విలేకరులతో ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ కాపులను వైసీపీ ప్రభుత్వం వంచారు. ఈడబ్ల్యూబీసీ రిజర్వేషన్ 5% అమలు చేయకపోవడం వల్ల కాపు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఒక్క కాపు సబ్సిడీ రుణం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయాయని ఆరోపించారు. ఈ రాష్ట్రం తిరిగి బాగుపడాలంటే దూరదృష్టి ఉన్న చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కాపులకు తీరని అన్యాయం చేశారన్నారు. ఎక్కువగా కౌలు రైతులు ఉన్న కాపు కులాన్ని కూడా అణగదొక్కేశారన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మల సత్యారావు, ప్రగడ చిన్న నాగేశ్వరరావు, కర్రి వెంకటరమణ, సిరిసిపల్లి రమణ, మార్కివేడు మణికంఠ, అన్నం వెంకట్రావు, తోట రామానుజం, గొల్లకోట సుబ్బారావు పాల్గొన్నారు. తీసేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి ఉంది. ఇందులో మేము చెప్పేదంటే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వల్ల మేము జరిగిన నష్టాలు కూడా కాపు సమాజానికి తెలియజేయాలి. 5% ఇవాళ లేకపోవడం వల్ల వారే చెప్తున్నారు వైసీపీ ప్రభుత్వం 275,000 ఉద్యోగాలు ఇచ్చే మేము దాదాపు 3 లక్షలు అన్నారు. 5% మేము వేసుకున్న దాదాపు 13-17,000 ఉద్యోగాలు కాపు సమాజం నష్టపోయింది. సీట్లు నష్టపోయి, ఇంజనీరింగ్ సీట్లో నష్టపోయి, మెడికల్ సీట్లో నష్టపోయి. కాబట్టి ఈ రకంగా కాపు తెలంగాణ బలిజాబడ్డ వారు ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో పెంచేశారు, ఫ్లాట్ ఛార్జీలు పెంచేశారు. మరి ఎక్కడైనా ఏదో ఏ వస్తువు అయినా సరే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇసుక కానీ మద్యం కానీ ఏ వ్యవహారం చూసినా కూడా విపరీతమైన ఛార్జీల భారంతో ప్రజల మీద వేలాది కోట్లు భారం వేశారు. కాబట్టి ఈ రకంగా ఇక మీరు ప్రగతి చేస్తే ఆంధ్రప్రదేశ్ను అప్పులు భయం చేశారు. ఆంధ్రప్రదేశ్ దాదాపు ఒక అంచనా ప్రకారం 12 లక్షల కోట్లు అప్పులో ఉందని చెప్పేసి ప్రతి వ్యక్తి మీద కూడా దాదాపు 250,000 రూపాయలు పైచులకు అప్పులో ఉందని చెప్పేసి కంట్రోలర్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ ఒక అంచనా కూడా చెప్తా ఉంది. ఈ రకంగా అప్పులు భారంలో చేస్తున్నారు. అభివృద్ధిని నీలో వేశారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని కూడా పాడు చేశారు. అన్ని వర్గాల్ని కూడా దెబ్బకొట్టారు. అరాపరా నిధులిచ్చి సంక్షేమం మీద ధ్యేయంగా పనిచేసామని చెప్తున్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అగ్రగామంలో ఉండాలని భావించేవారు. మరి ఈ రోజు జరిగినటువంటి ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనేరిగా ఆలోచన చేసి ఆయన పెద్దలందరూ చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో పోరాడి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, కాపులకి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 5% సాధించడం, కాపులకి భవనాలు నిధులు కేటాయించడం, కాపులకి విదేశీ విద్యని వేలాది మందిని పంపించడం, ఇట్లా కాపులకి రుణ సదుపాయం 1,00,000 రూపాయలు సబ్సిడీ వారు ఓడిపోయారు. వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నా దగ్గర ఏమి నా బలం వారికి అవసరం లేదు, వారు బలమే వారికి ఉంది కాబట్టి ఇంక నేనేం మాట్లాడలేనని చెప్పేసి 2 చేతులు పైకెత్తించని. కానీ ఒక ఈయన ఎక్కే ఈయన మెడల్ వస్తుందని చెప్పిన వ్యక్తి ఈయనే. ఇవాళ నా వల్ల ఏమీ కాదన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన రోడ్డు మీద నిలబడి ఇదే బీజేపీ ప్రభుత్వం మీద పోరాడలేదు. ఆయన పోరాడడం లేదు, ఈయన పోరాడలేదు, కానీ ఆయన మాత్రం ఆ రోజు పోరాడు. ఇది మీరు గుర్తిరగా పోరాడితే ఏ ఫలితాలు వచ్చినా మీకు తెలుసు, పోరాడకపోతే ఏ రకం ఉందో మీకు తెలుసు. కాబట్టి ఈ ప్రత్యేక హోదా విషయంలో కానీ, ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కానీ, స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, విశాఖ అభివృద్ధి విషయంలో కానీ, భవిష్యత్తులో ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం సహకారం మనకు అవసరం కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకునే ఇవాళ ఈ ఒప్పందాలన్నీ చేసుకుని రాష్ట్ర అభివృద్ధి కోసమే పవన్ కళ్యాణ్ గారు మరి ముఖ్యంగా ఈ కూటమి ఏర్పడుతో ప్రముఖ పాత్ర వహించి రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ కూటమి. మరి కాపు తెలంగాణ బలిజం వంటరి కులాలకి స్వయం ఉపాధి లేకుండా చేసిన ఘనత కూడా వైసీపీ ప్రభుత్వానిదే. విదేశీ విద్య ద్వారా ఆ రోజున మేము పోరాడి సాధిస్తే వేలాది మంది విద్యార్థులు విదేశాలకు వెళితే ఈయన ఈ విదేశీ విద్య 3 సంవత్సరాల వరకు కూడా పరిగణలో తీసుకోకుండా ఆఖరు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో తీసుకుని ఏదో 2 పంపించే 3 పంపించేవంటే ఒకప్పుడు వేలాది మంది విద్యార్థులు వెళితే ఈరోజు ఆయన చెప్పి ఫిగర్ 2, 3 అంటున్నారు. ఆ రకంగా విదేశీ విద్యను కూడా తొంగలోకి దొక్కారు. ఒక మరి విదేశీ విద్యలు కానీ, రుణ సదుపాయాలు కానీ, కాపు భవనాలు కానీ, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కానీ,
బీసీ రిజర్వేషన్ కానీ ఏ రకమైన ఫలితాలు కూడా ఈ కాపు తెలగ బలిజ ఒంటరి కులాల విషయంలో తీవ్రంగా అన్యాయం చేశారన్నది మేమందరూ కూడా భావిస్తూ ఉన్నాం. ఇది కాపు సమాజం కూడా గుర్తించాలి. ఎందుకంటే ఇవాళ మన అందరి భవిష్యత్తు కోసం నిర్ణయించే సమయం. ఒకప్పుడు పోరాడి సాధించుకున్న ఫలితాలు ఇవాళ అమలు చేయలేకపోతే, అమలు చేయకుండా ఈ రకంగా దుర్మార్గం చేయడం ఎంతవరకు సమంజసమో కాపు తెలగ బలిజ ఒంటరి కులాల ప్రజానికం కూడా ఆలోచన చేయాలి. ఆ సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఏ రకంగా బుద్ధి చెప్పాలన్నది మీరందరూ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా ఈ సమాజానికి, కాపు సమాజానికి విజ్ఞప్తి చేస్తాను. ఇదే కాకుండా, ఎందుకంటే కాపులు ఒక్కరే కాదు, సమాజంలో అన్ని కులాలు కూడా ఉండవలసిన సమాజం కాబట్టి సమాజంలో అన్ని వర్గాలకి ఏ రకంగా నష్టం జరిగింది, అసలు రాష్ట్ర భవిష్యత్తు ఏ రకంగా దెబ్బతిన్నది అనేది ఆలోచిస్తే రాష్ట్ర ప్రధాన అంశాలైనటువంటి రాజధాని కానీ పోలవరం ప్రాజెక్టు కానీ ఈ రెండూ కూడా పూర్తిగా నాశనం చేశారు. దాదాపు 200,00,000 కోట్ల ఒప్పందాలతో ఆ రోజున రాజధాని ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసినటువంటి రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేశారు, అభివృద్ధిని తొంగలో దొరికేశారు, అక్కడ రాజధాని ప్రాంతం అంతా కూడా శ్మశానం చేశారు, 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కల రాజధాని చేశారు, ఎక్కడా లేని విచిత్ర వైఖరి. ఇదే కాదు, ఇప్పుడు కొత్తగా మళ్ళీ హైదరాబాదు ఇంకో 10 సంవత్సరాలు పొడిగించిందని కొత్త పదవులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా రాజధాని, ఇక పోలవరం ప్రాజెక్ట్, పోలార్థ సాధక ప్రాజెక్టు, దాదాపు 900 మెగావాట్ల విద్యుత్తు, 700,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, 23,00,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ, విశాఖ ప్రాంతానికి తాగునీరు సాగునీరు 75 TMC గోదావరి జలాలు అందించే ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల సమితికి నీరు అందించే ప్రాజెక్టు, కృష్ణానదిలో వాటర్ లేకపోతే ఈ గోదావరి మూడు జలాలని కృష్ణా డెల్టాకి మరలించి కృష్ణా డెల్టాలో ఉన్న వాటర్ రాయలసీమకు మరలించి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్ని సుభిక్షం చేసే విధమైనటువంటి పోలవరం ప్రాజెక్టుని 5 సంవత్సరాలు కూడా ఏ రకమైన ప్రగతి లేకుండా తొమ్మిదో దొరికినటువంటి విషయాన్ని కూడా ఇవాళ మీ దృష్టికి తెలుస్తూ ఉన్నాం. ఈ రకంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, ఈ సాగునీరు ప్రాజెక్టులు కానీ, అభివృద్ధి ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కేవలం సంక్షేమం అని మాట్లాడుతున్నారు. గతంలో కూడా ఈ సంక్షేమాలు అన్నీ జరిగినాయి. గతంలో ఆరోగ్యశ్రీ ఉన్నది, గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఉన్నాయి, గతంలో పెన్షన్లు ఉన్నాయి, గతంలో మరి గత ప్రభుత్వ అయ్యాల్లో కూడా విద్యుత్ సబ్సిడీలు ఉన్నాయి. ఇది ఎక్స్ట్రాగా కొన్ని పథకాలు రద్దు చేసి ఆ పథకాలు పెట్టదు, ఈ పథకాలు పెట్టుకున్నారు తప్ప ఆ రోజునే సంక్షేమం ఉంది, ఆ రోజునే ఉంది. కానీ ఆ రోజున సంక్షేమం అభివృద్ధి మిలితమై ఉంది. ఈ రోజున కేవలం సంక్షేమ బాట పెట్టి అభివృద్ధినంతా మీరు గా చేశారు. పోనీ అలాగే మీరు ప్రజల్ని ఏదన్నా బాగా చూశారంటే ఏ వస్తువు మీద కూడా భారం లేకుండా చేయండి. 5 సంవత్సరాలు ఎలక్ట్రికల్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు పెంచేశారు. మున్సిపాలిటీ రాష్ట్ర కాపు జేసీలో ఒక పాత్ర వహించి ఉద్యమంలో అనేక బృంద పాత్ర సాంకృష్టిగా కాపు సమాజానికి, రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నది. ద్వారా ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకి తమ భవిష్యత్తు నిర్దేశించుకునేటువంటి ఒక కార్యక్రమం జరగబోతూ ఉంది. సార్వత్రిక ఎన్నికలు మన ముందు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల సందర్భంగా మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు నిర్ణయించే సమయం ఆసన్నమైంది కాబట్టి గతంలో జరిగిన పరిణామం ఒకసారి విశ్లేషిస్తే కాపులు తెలగ బలిజ ఒంటరి కులాలకి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద మేము అనేక ఉద్యమాలు చేసి కాపు కార్పొరేషన్ సాధించడం జరిగింది. కాపు కార్పొరేషన్ ద్వారా 50,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి కాపుల యొక్క భవనాలు, కాపులకి 100,000 రూపాయల సబ్సిడీతో రుణాలు, కాపులకి విదేశీ విద్య, మరి కాపులకు సంబంధించినటువంటి అనేక కాపు భవనాలు ఇవన్నీ కూడా ఆ రోజున పోరాడి సాధించుకోవడం జరిగింది. అదే కాకుండా ప్రధానంగా ఉన్న రిజర్వేషన్ ఇష్యూలో బీసీ రిజర్వేషన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. ఈ లోపల బీసీ రిజర్వేషన్ ఉన్న అడ్డంకులు దృష్టిలో పెట్టిన కేంద్రంలో కొన్ని నిర్ణయాలు చేయవలసిన సమయం కాబట్టి ఆ రోజున ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చిన సందర్భంలో దానిలో 5% ఈ కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు జీవోగా అసెంబ్లీ తీర్మానం చేయడం, జీవోలు ఇవ్వడం,
ఇవన్నీ కూడా పాటించమని చెప్పేసి ఆయా శాఖలకు కూడా ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఈ రకంగా అటు ఈడబ్ల్యూసి రిజర్వేషన్లు, కార్పొరేషన్లు, ఏటా 1000 కోట్లు ఇవన్నీ కూడా పోరాడి సాధించుకున్నాం చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. మరి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను బీసీ రిజర్వేషన్ నా పరిధిలో లేదని చెప్పారు, తప్పులేదు. కానీ బీసీ రిజర్వేషన్ వారి పరిధిలో లేదన్న వ్యక్తి మరి ఈడబ్ల్యూసి రిజర్వేషన్ పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూసి రిజర్వేషన్ మాత్రం తీసివేయడం ఎంతవరకు సంబంధిస్తున్నారు? మరి ఇది కూడా ఆరోగ్యం చెప్పొచ్చు కదా, నేనే బీసీ రిజర్వేషన్ ఇవ్వను, ఈడబ్ల్యూసి రిజర్వేషన్ కూడా నేను అమలు చేయను చెప్పుంటే మేము దాన్ని క్వశ్చన్ చేయండి. కానీ ఆ రోజున మేము పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూసి రిజర్వేషన్ కూడా ఎటువంటి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇది ఆపమని కానీ ఏ నిర్ణయాలు లేకపోయినా సరే ఈయన సుమోటుగా ఈయనే ఒక నిర్ణయం తీసుకుని ఆ ఈడబ్ల్యూసి రిజర్వేషన్ 5% కాపు తెలగ బలిజ వంటర పొలాలకి తీసివేయడం జరిగింది. అమలు చేయకపోవడం జరిగింది. దానివల్ల జరిగిన నష్టం ఒకసారి మేము పరిశీలించుకుంటే గత 5 సంవత్సరాలు ఈయనే చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మేము 275000 పైచిలకు దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చామేమని అన్నారు. మరి 3 లక్షల ఉద్యోగాల్లో 5% మాకు రిజర్వేషన్ కేటాయిస్తే 15000 మంది ఉద్యోగాలు ఈ కాపు తెలగ బలిజ కుర్రాళ్ళు విద్యార్థులు నష్టపోయారు, ఉపాధి అవకాశాలు పోయి. అదే కాదు ఉద్యోగ అవకాశాలే కాదు, ఎంబీబీఎస్ సీట్లలో కానీ ఇంజనీరింగ్ సీట్లలో కానీ విద్యా సంస్థల్లో కానీ మరి విద్యార్థులు కూడా ఈడబ్ల్యూసి రిజర్వేషన్ లేకపోవడం వల్ల 5 సంవత్సరాలు ఈ 5% రిజర్వేషన్ అమలు చేయకపోవడం వల్ల విద్యార్థులు కూడా ఈ జాతి నష్టపోయింది అనేది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇవే కాకుండా కాపు యొక్క భవనాలు గతంలో దాదాపు 500 పైచిలకు రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక చోట్ల పర్యటిస్తూ ఉన్నాం. ఆ రోజున శాంతిని చేసిన భవనాలు కానీ మరి సైట్లు కానీ ఎక్కడికక్కడ భూములోనే ఉండిపోయినాయి. కొన్ని స్లాబ్లలో, కొన్ని ఏమో బేస్మెంట్లలో, కొన్ని అయితే స్లాబ్ వేసి అలా ఉండిపోయింది. ఎందుకంటే నిధులు లేవు, అరాకురా నిధులు ఆ రోజున శాంక్షన్ చేసి తెచ్చి నిధుల్ని కూడా ఆపేసి ఏ రకమైన నిధులు ఇవ్వకుండా ఈ కాపు భవనాలు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 500 పైచిలకు భవనాలు ఇవాళ నిర్వీర్యం చేసినటువంటి ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికి.